हेलो फ्रेंड्स, दिस इज शरण्य। वेलकम टू सीटेट तेलुगु चैनल। ई रोज मनम टाइम पैना कोने प्रैक्टिस क्वेश्चंस चूद्दाम। सो लेट्स स्टार्ट द वीडियो। इप्पुडु मनने क्वेश्चन लो फॉर सपोज स्टार्टिंग टाइम इव्वलेदु, आ वेहिकल क्यू पॉइंट दग्गरिकि 12:38 की रीच अयिंदि। ఎన్ని అవర్స్ పట్టింది అంటే 5 hours 20 minutes అని అన్నాడు. 5 hours 20 minutes స్టార్టింగ్ టైం కనుక్కోమంటే మనం నార్మల్గా ఏం చేస్తాము, ఈ 12:38 నుంచి 5 hours 20 minutes తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అది 12:38 నుంచి 5 hours 20 minutes తీసేస్తే 3 minus 2 1, 12 minus 5 ఎంత, 7. సో ఫర్ సపోజ్ ఇక్కడ పిఎం ఉంది అనుకుంటే ఈ టైం అనేది, రిజల్ట్ అనేది 12 కన్నా ముందు కాబట్టి ఏఎం అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఇంకొక సమ్ చూడండి. రీచింగ్ పాయింట్ వచ్చేసి 12:38 PM ఒక వెహికల్ క్యూ పాయింట్కి రీచ్ అయ్యింది అని అన్నాడు అనుకోండి. ఎన్ని అవర్స్ పట్టింది అంటే 7 hours 48 minutes అన్నాడు అనుకోండి. పి పాయింట్ అంటే ఈ వెహికల్ అనేది పి పాయింట్ దగ్గర ఎప్పుడు స్టార్ట్ అయిందో కనుక్కోమంటే మనం ఏం చేస్తాము, 12:38 PM నుంచి 7 hours 48 minutes సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు 12 నుంచి 7 సబ్ట్రాక్ట్ అవుతుంది, కానీ ఈ మినిట్స్ దగ్గర చూస్తే 38 నుంచి 48 మనం తీసేయగలమా, సబ్ట్రాక్ట్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నార్మల్గా మనకు ఏం తెలుసు, 1 hour = 60 minutes అని తెలుసు. ఈ 12 hours ఒక 1 hourని మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది 30 + 60 minutes అంటే 98 అవుతుంది. ఇక్కడ 12 నుంచి మనం 1 hour తీసేసాం, సో ఏమవుతుంది, 11 hours 98 minutes నుంచి 7 hours 48 minutes సబ్ట్రాక్ట్ చేయడమే. 11 - 7 ఎంత, 4. అంటే ఈ వెహికల్ పి పాయింట్ దగ్గర 4 hours 50 minutes, 4:50కి స్టార్ట్ అయింది. 4:50 అనేది 12 కన్నా ముందు కాబట్టి ఏఎం అని అర్థం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ద ప్రజెంట్ టైమ్ ఈజ్ 2:58 PM, ప్రజెంట్ టైం ఎంత అయింది అన్నాడు, 2:58 PM అని అన్నాడు. వాట్ ఈజ్ ద టైమ్ బిఫోర్ 4 hours 59 minutes? అంటే ఈ 2:58 కన్నా 4 hours 59 minutes ముందు టైం ఏమవుతుంది అని అన్నాడు. మనం ఏం చేయాలి, ఈ 4 hours 59 minutes 2 hours 58 minutes నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 4 hours 59 minutes ఈ 2 hours నుంచి 4 hours మనం సబ్ట్రాక్ట్ చేయగలమా, చేయలేము. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తాం, 2:58కి 12ని యాడ్ చేస్తాం. అప్పుడు అది ఏమవుతుంది, 8, 5, 2 + 2, 4, 14:58 అవుతుంది. ఈ 14:58 నుంచి 4 hours 59 minutes తీసేయగలం కదా. సో 14:58 నుంచి 4 hours 59 minutes తీసేయగలం. హవర్స్ అయితే తీసేయగలం, మినిట్స్ మనం తీసేయగలమా, ఒక మినిట్ ఎక్కువ ఉంది, సబ్ట్రాక్ట్ చేయలేం. ఇలాంటప్పుడు ఏం చేస్తాము, మనకు తెలిసింది ఏంటి, 1 hour = 60 minutes అని తెలుసు. ఈ 14 hours నుంచి ఒక 1 hourని 60 అంటే మినిట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 58కి 60 యాడ్ చేస్తే ఏమవుతుంది, 8, 6 + 5, 11, 118. ఈ 14 ప్లేస్లో ఏమవుతుంది, 13 అవుతుంది. కింద ఏముంది, 4 hours 59 minutes సబ్ట్రాక్ట్ చేయడమే. అప్పుడేమవుతుంది, 18 - 9 - 9, 10 - 5 - 5, 13 - 4 - 9. అంటే ఈ 2:58 PM కన్నా 4 hours 59 ముందు టైం ఎంత అవుతుంది, 9:59 అవుతుంది. ఏఎమా పిఎమా, ఈ రిజల్ట్ అనేది 12 hours కన్నా ముందు, 12 కన్నా ముందు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఏఎం అవుతుంది. క్వశ్చన్లో పిఎం ఇచ్చాడు, రిజల్ట్ అనేది 12 కన్నా ముందు, సో ఆన్సర్ ఏంటి, ఏఎం అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
ఇఫ్ ద ప్రజెంట్ టైమ్ ఈస్ 3:21 PM ప్రజెంట్ టైం ఎంత అవుతుంది అన్నాడు 3:21 PM అని అన్నాడు మనల్ని ఏమడిగాడు వాట్ ఈస్ ద టైమ్ బిఫోర్ 5 hours 28 minutes అంటే ఈ 3:21 కన్నా 5 hours 28 minutes ముందు టైం ఎంత అవుతుంది అని అన్నాడు మనం ఏం చేయాలి ఈ 3:21లో నుంచి 5 hours 28 minutes సబ్ట్రాక్ట్ చేయాలి 3 hours లో నుంచి 5 hours సబ్ట్రాక్ట్ చేయగలమా చేయలేము ఇప్పుడేం చేస్తాం ఈ 3:21కి 12 యాడ్ చేస్తాం అంటే 24 hours క్లాక్లోకి మార్చుకుంటున్నాము అని అర్థం అప్పుడు ఏమవుతుంది 15:21 PM సో 15:21లో నుంచి 5:28 సబ్ట్రాక్ట్ చేసేయడమే హవర్స్ అయితే సబ్ట్రాక్ట్ అవుతుంది మినిట్స్ మనం సబ్ట్రాక్ట్ చేయగలమా చేయలేము అప్పుడేం చేయాలి ఈ 15 hours నుంచి ఒక 1 hourని మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఈ 15 hours నుంచి 1 hour తీసేసి ఇక్కడ ఏమవుతుంది 14 అవుతుంది ఈ 21కి 60 minutes యాడ్ అవుతాయి సో 60 + 21 ఎంత 81 ఈ 14:81 నుంచి 5:28 సబ్ట్రాక్ట్ చేయడమే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 9:53 అంటే ఈ 3:21 PM కన్నా 5 hours 28 minutes ముందు టైం ఎంత అవుతుంది 9:53 AM అవుతుంది క్వశ్చన్లో పిఎం ఇచ్చాడు మన ఆన్సర్ 12 కన్నా ముందుంది సో 9:53 AM అని అర్థం మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అ ట్రైన్ లీవ్ స్టేషన్ పి ఎట్ 8:18 AM అండ్ రీచెస్ స్టేషన్ క్యూ ఎట్ 10:28 PM ఆన్ ద సేమ్ డే ద టైమ్ టేకెన్ బై ది ట్రైన్ టు రీచ్ క్యూ అని అన్నాడు క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక ట్రైన్ పి అనే స్టేషన్ నుంచి 8:18 AM స్టార్ట్ అయింది క్యూ అనే స్టేషన్కి ఎప్పుడు రీచ్ అయిందని అన్నాడు 10:28 PM రీచ్ అయ్యింది అని అన్నాడు అదే రోజు 10:28 PM రీచ్ అయ్యింది అని అన్నాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు ఈ ట్రైన్ పి నుంచి క్యూకి రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పట్టింది అని అన్నాడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టైప్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు పేపర్ 1లో అంటే 2 times ఇచ్చేసి ఎన్ని అవర్స్ పట్టిందో కనుక్కోమంటారు సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే ఒక టైం ఏఎం ఇంకో టైం పిఎంలో ఇచ్చాడనుకోండి ఈ సెకండ్ టైంకి ఏదైతే ఉంటుందో దీనికి 12 యాడ్ చేయాలి 10:28 12 యాడ్ చేస్తే ఏమవుతుంది 22:28 PM అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 22:28 PM నుంచి ఫస్ట్ టైంని సబ్ట్రాక్ట్ చేయాలి 22:28 నుంచి 8:18 సబ్ట్రాక్ట్ చేయాలి 8 - 8 = 0 2 - 1 - 1 22 - 8 ఎంత 2 - 6 అంటే 14:10 అని అర్థం అంటే 14 hours 10 minutes పట్టింది అని అర్థం మీరు క్వశ్చన్లో ఎక్కడ ఏఎం ఉంది ఎక్కడ పిఎం ఉంది ఇవి చూడాల్సిన అవసరం లేదు ఒకటే చూడాలి డిఫరెంట్ థింగ్స్ ఇచ్చాడా లేదంటే సేమ్ ఫామ్లో ఇచ్చాడా అన్నది చూసుకోవాలి ఇన్ కేస్ పిఎం ఏఎంలో ఇచ్చిన ఏఎం పిఎంలో ఇచ్చిన సెకండ్ దానికే ఈ 12 hours యాడ్ చేయాలి ఆ తర్వాత ఈ ఫస్ట్ టైంని సబ్ట్రాక్ట్ చేయాలి అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ అదే మెథడ్లో ఇంకొక క్వశ్చన్ చూడండి అ ట్రైన్ లీవ్ స్టేషన్ పి ఎట్ 1 PM అండ్ రీచెస్ స్టేషన్ క్యూ ఎట్ 9:35 AM ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు రీచ్ స్టేషన్ క్యూ ఈజ్ అని అడిగాడు క్వశ్చన్లో ఏమన్నాడు ఒక ట్రైన్ పి స్టేషన్ దగ్గర నుంచి 1 PM స్టార్ట్ అయ్యింది అని అన్నాడు ఈ ట్రైన్ క్యూ స్టేషన్కి ఎప్పుడు రీచ్ అయిందని అన్నాడు 9:35 AM రీచ్ అయింది అని చెప్పాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు ఈ ట్రైన్కి పి స్టేషన్ నుంచి క్యూ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పట్టింది అని అడిగాడు ఇలా ఎప్పుడైతే క్వశ్చన్లో 2 different times ఇచ్చి ఒకటి పిఎంలో ఒకటి ఏఎంలో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సెకండ్ టైంకి 12 hours యాడ్ చేయాలి ఇప్పుడు 9:35 12 hours యాడ్ చేస్తే ఏమవుతుంది
5:3:21 21:35 AM అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ 21:35 లో నుంచి ఫస్ట్ టైంని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 1 PM ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 35 21 - 1 ఎంత? 20. అంటే ఈ ట్రైన్కి పి స్టేషన్ నుంచి క్యూ స్టేషన్కి రీచ్ అవ్వడానికి 20 hours 35 minutes పట్టింది అని అర్థం. వెరీ సింపుల్, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎ ట్రైన్ లీవ్ స్టేషన్ పి ఎట్ 3:45 PM ఆన్ మండే అండ్ రీచెస్ స్టేషన్ క్యూ ఎట్ 8:25 AM ఆన్ వెనస్డే. ద టైమ్ టేకెన్ బై ట్రైన్ టు రీచ్ ద స్టేషన్ క్యూ ఈజ్ అని అడిగాడు. క్వశ్చన్లో ఏం చెప్పాడు అంటే, ఒక ట్రైన్ పి స్టేషన్ దగ్గర మండే రోజు స్టార్ట్ అయింది. ఏ టైంకి స్టార్ట్ అయింది? 3:45 PM కి స్టార్ట్ అయింది. ఆ ట్రైన్ వెన్నెస్డే రోజు క్యూ స్టేషన్కి 8:25 AM కి రీచ్ అయింది అని చెప్పాడు. మనన్నేం అడిగాడు అంటే, ఈ ట్రైన్కి ఈ పి స్టేషన్ నుంచి క్యూ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పట్టింది అని అడిగాడు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 2:00 నుంచి రేపు మధ్యాహ్నం 2:00 వరకు అంటే ఎన్ని అవర్స్ అయినట్టు? 24 hours అయినట్టు. ఇక్కడ కూడా మండే రోజు 3:45 PM నుంచి ట్యూస్డే రోజు 3:45 PM వరకు ఎన్ని అవర్స్ అయినట్టు? 24 hours అయినట్టు. నెక్స్ట్ 3:45 PM నుంచి 8:25 వరకు ఎన్ని అవర్స్ అయినట్టు? 2 times ఉన్నాయి. సెకండ్ టైంకి 12 hours యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది 20 hours 25 minutes అవుతుంది. ఇప్పుడు ఈ 20 hours 25 minutes నుంచి 3:45 సబ్ట్రాక్ట్ చేయడమే. ఇక్కడ హవర్స్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు, మినిట్స్ సబ్ట్రాక్ట్ చేయొచ్చా? అంటే 25 minutes నుంచి 45 minutes తీసేయగలమా? తీసేయలేము. సో ఈ 24 hours నుంచి ఒక 1 hourని మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. అప్పుడేమవుతుంది? ఈ 20 కాస్త 19 hours అవుతుంది. 25కి 60 యాడ్ అవుతుంది, అంటే 85 minutes అవుతుంది అని అర్థం. నెక్స్ట్ 3:45 సబ్ట్రాక్ట్ చేయడమే. 5 - 5 = 0 8 - 4 = 4 19 - 3 = 16 అంటే 16 hours 40 minutes అని అర్థం. ఈ 3:45 PM నుంచి 8:25 AM వరకు 16 hours 40 minutes అయ్యింది అని అర్థం. సో ఇప్పుడు ఈ ట్రైన్కి పి స్టేషన్ నుంచి క్యూ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పట్టినట్టు? 24 + 16 hours 40 minutes టోటల్ ఎంత అవుతుంది? 6 + 4 ఎంత? 10. 2 + 1 + 1 = 4 అంటే 40 hours 40 minutes పట్టింది అని అర్థం. ఈ ట్రైన్కి ఈ పి స్టేషన్ నుంచి క్యూ స్టేషన్కి రీచ్ అవ్వడానికి 40 hours 40 minutes పట్టింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అ బస్ లీవ్స్ ఎమ్ ఎట్ 13:15 అండ్ రీచెస్ స్టేషన్ హెచ్ ఎట్ 14:58 ఆన్ ద సేమ్ డే. టైమ్ టేకెన్ బై ద బస్ టు రీచ్ హెచ్ అని అడిగాడు. క్వశ్చన్లో ఏం చెప్పాడు? ఒక బస్సు ఎమ్ స్టేషన్ దగ్గర నుంచి 13:15 స్టార్ట్ అయింది, హెచ్ స్టేషన్కి ఎప్పుడు రీచ్ అయింది? 14:58 రీచ్ అయింది. మననేం కనుక్కోమన్నాడు? ఈ బస్సుకి ఎమ్ నుంచి హెచ్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పట్టిందో కనుక్కోమన్నాడు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్లో ఏఎం కానీ పిఎం కానీ ఏమీ ఇవ్వలేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే క్వశ్చన్లో ఇచ్చిన 2 times కూడా సేమ్ ఫామ్లో ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు 13:15 కానీ 14:58 కానీ సేమ్ ఫామ్లో ఉన్నాయి, ఎప్పుడైతే అలా సేమ్ ఫామ్లో ఉంటాయో ఇక్కడ ఏం తీసుకుంటామో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏఎం తీసుకుంటే ఇక్కడ కూడా ఏఎంఏ తీసుకోవాలి. ఎప్పుడు? ఆన్ ద సేమ్ డే అని అన్నప్పుడు. ఇన్ కేస్ డిఫరెంట్ డే రోజు రీచ్ అయింది అంటే ఒక దగ్గర ఏఎం ఇంకో దగ్గర పిఎం తీసుకుంటాం, అది నెక్స్ట్ క్వశ్చన్స్లో చూద్దాము.
ఈ క్వశ్చన్లో అయితే సేమ్ ఫామ్ ఉంది కాబట్టి ఏఎం ఏఎం తీసుకుందాం. మనన్నేం కనుక్కోమన్నాడు, టైం టేకెన్ బై ద బస్ టు రీచ్ హెచ్ ఎన్ అవర్స్ పట్టిందో కనుక్కోమన్నాడు. నార్మల్గా అయితే ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, సెకండ్ టైంకి 12 అవర్స్ యాడ్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేయాలి అది, ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్లో ఒక టైం ఏఎం అయ్యి ఇంకో టైం పిఎం అయినప్పుడు సెకండ్ టైంకి 12 అవర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే రెండు కూడా ఏఎంలోనే ఉన్నాయి, సో 12 అవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయడమే. 1458లో నుంచి 1315 సబ్ట్రాక్ట్ చేయాలి. 8 - 5 - 3, 5 - 1 - 4, 4 - 3 - 1. అంటే ఈ ఎమ్ స్టేషన్ నుంచి హెచ్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఈ బస్సుకి 1 అవర్ 43 మినిట్స్ పట్టింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హరీష్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఎట్ 1840 అండ్ ఫినిష్డ్ ఎట్ 2220. ద టైమ్ టేకెన్ టు కంప్లీట్ హిస్ జర్నీ ఈజ్, ఈ క్వశ్చన్ 2018 పేపర్ 1లో అడిగారు. కింద ఆప్షన్స్ వచ్చేసి 3 అవర్స్ 80 మినిట్స్, 4 అవర్స్ 40 మినిట్స్, 3 అవర్స్ 20 మినిట్స్ అండ్ 3 అవర్స్ 40 మినిట్స్. క్వశ్చన్లో ఏమన్నాడు, హరీష్ తన జర్నీని 1840కి స్టార్ట్ చేసి 2220కి ఆపేశాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఎన్ని అవర్స్ జర్నీయో కనుక్కోమన్నాడు. ఇక్కడ రెండు కూడా సేమ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఐదర్ ఏఎం కానీ పిఎం కానీ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకుంటామో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. రెండు కూడా సేమ్ అంటే పిఎంలోనే ఉన్నాయి కాబట్టి సెకండ్ టైంకి మనం 12 అవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేయడమే. 2220లో నుంచి 1840 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ అవర్స్ అయితే సబ్ట్రాక్ట్ చేయగలము, మినిట్స్ సబ్ట్రాక్ట్ చేయగలమా అంటే 20 మినిట్స్లో నుంచి 40 మినిట్స్ తీసేయగలమా, తీసేయలేము. సో ఈ 22 అవర్స్లో నుంచి ఒక 1 అవర్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. 22లో నుంచి 1 అవర్ తీసేస్తే 21, ఈ 20కి 60 మినిట్స్ యాడ్ అయితే 80 మినిట్స్, ఇందులో నుంచి 1840 సబ్ట్రాక్ట్ చేయడమే. అప్పుడేమవుతుంది, 40 and 21 నుంచి 18 తీసేస్తే 3. అంటే ఈ హరీష్కి ఎన్ని అవర్స్ జర్నీ పట్టింది, 3 అవర్స్ 40 మినిట్స్ అని అర్థం. సో ఆప్షన్ డి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అ ట్రైన్ లీవ్స్ ఢిల్లీ ఆన్ 29th August 2019 at 16:30 అండ్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ ఆన్ 31st August 2019 at 8:45. ద టోటల్ టైమ్ ఆఫ్ జర్నీ ఈజ్ అని అడిగాడు. క్వశ్చన్లో ఏం చెప్పాడు అంటే, ఒక ట్రైన్ 29th రోజు 16:30కి స్టార్ట్ అయ్యి 31st రోజు 8:45కి రీచ్ అయ్యింది అని చెప్పాడు. ఈ క్వశ్చన్ 2019 డిసెంబర్లో అడిగిన క్వశ్చన్. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ద టోటల్ టైమ్ ఆఫ్ జర్నీ ఈజ్ ఎన్ని అవర్స్ పట్టిందో కనుక్కోమన్నాడు. ఇక్కడ ఒకటి 24 అవర్స్ క్లాక్ టైంలో ఉంది, ఇంకొకటి 12 అవర్స్ క్లాక్ టైంలో ఉంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి, 29th స్టార్ట్ అయ్యి 31st రీచ్ అయింది, అంటే రెండు ఒక రోజు కాదు అని అర్థం. అంటే సేమ్ ఏఎం ఏఎం పిఎం పిఎం తీసుకోలేము, ఒక దగ్గర పిఎం తీసుకోవాలి ఇంకో దగ్గర ఏఎం తీసుకోవాలి అని అర్థం. ఈ 16:30 నేను 4:30 అని రాసుకోవచ్చు కదా, 4:30 పిఎం. ఇంతకుముందు సమ్స్లో కూడా చెప్పినట్టు 29th రోజు 4:30 నుంచి 30 రోజు 4:30 వరకు 4:30 పిఎం వరకు ఎన్ని అవర్స్ అయినట్టు, 24 అవర్స్ అయినట్టు. ఇప్పుడు 4:30 పిఎం 8:45 ఏఎం, 30 రోజు 4:30 పిఎం నుంచి 31st రోజు 4:30 ఏఎం వరకు ఎన్ని అవర్స్ అయినట్టు. ఇప్పుడు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎన్ని అవర్స్ అయినట్టు, 12 అవర్స్ అయినట్టు. సో 4:30 పిఎం నుంచి 4:30 ఏఎం వరకు ఎన్ని అవర్స్ అయినట్టు, 12 అవర్స్ అయినట్టు. నెక్స్ట్ 8:45 ఏఎం 4:30, 4:30 నుంచి 8:45 ఏఎం వరకు ఎన్ని అవర్స్ అయినట్టు, సింపుల్ ఏఎం ఏఎం ఉంది, డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేయడమే. 8:45లో నుంచి
4:30 తీసేస్తే ఎంత 5:01 4 hours 15 minutes పట్టింది అని అర్థం. సో ఇప్పుడు 29th రోజు 16:30 నుంచి 31st రోజు 8:45 వరకు ఎన్ని అవర్స్ అయ్యింది అని అంటే 24 hours + 12 hours + 4 hours 15 minutes అంటే అది ఏమవుతుంది 15 minutes 4 4 8 8 + 2 10 2 1 and 1 దట్ ఈస్ 40 hours 15 minutes పట్టింది అని అర్థం. ఆప్షన్ డి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాసెస్ అంతా చేయడం మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఇంతకుముందు సమ్స్ లాగానే సాల్వ్ చేయండి. అంటే 29th రోజు 4:30 PM నుంచి 30 రోజు 4:30 PM వరకు ఎన్ని అవర్స్ అయినట్టు 24 hours అయినట్టు. 30 రోజు 4:30 PM నుంచి 31st రోజు 8:45 AM వరకు అంటే ఇక్కడ పిఎం ఉంది ఇక్కడ ఏఎం ఉంది, సెకండ్ టైంకి 12 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 8:45కి 12 యాడ్ చేసినట్లయితే 20:45 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ 20:45లో నుంచి ఫస్ట్ టైం సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 4 hours 30 minutes అంటే 16 hours 15 minutes అని అర్థం. ఇప్పుడు ఈ 24 hoursని అండ్ 16 hours 15 minutesని యాడ్ చేయడమే. 4 + 6 = 10 40 hours 15 minutes అవుతుంది అని అర్థం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.